ఆంధ్ర ట్రైనింగ్ సెంటర్లో నిన్న ఈరోజు రెండు రోజులుగా 18-19 అభయాంజనేయ స్వామి వారి యొక్క చరప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా తమ తమ శక్తి సహాయం మేరకు స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా నిన్న గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, ఋత్విగ్వర్ణము, యాగశాల ప్రవేశము, ఆదిత్యాది నవగ్రహ దేవత, మాతృక, వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్రమండప దేవత స్థాపనము, మహాగణపతి హోమము, సాయంకాలం మళ్ళీ జలాధివాసము, ఫలపుష్ప శయ్యాధివాసము అన్నీ కూడా నిర్వహించి ఉదయం 10:28 సుముహూర్త లగ్నంలో యంత్రస్థాపన, విగ్రహస్థాపన, తర్వాత శిఖరస్థాపన, దిగ్బలి, దృక్బలి, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాద అనుగ్రహములు సిటీసీలో ఉండేటువంటి అధికారులందరికీ, పోలీస్ అధికారులందరికీ కూడా ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాము. నిన్న సాయంకాలము అయోధ్య నుంచి ఆత్మారాం సురేష్ పంతులు గారి యొక్క ఆధ్వర్యంలో అయోధ్య నుంచి రామచంద్రుల వారి విగ్రహములు ఇక్కడికి రావడం జరిగింది. ఆ విగ్రహాలు ఇక్కడికి రావడం, ఆ వచ్చిన తర్వాతనే ఈ ప్రతిష్టా కార్యక్రమం జరగడం అనేటువంటిది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క, అధికారుల యొక్క సౌభాగ్యము. జై శ్రీరామ్, జై జై.